విషయం తో తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి హైకమాండ్ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్ పెడుతూనే సీనియర్లకు సన్నిహితుడైన ప్రస్త కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కు పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డికే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు సన్నిహితుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో డికే ద్వారా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్లు వేయాలని సీనియర్లు స్క్విచ్ వేశారని హైకమాండ్ కూడా ఆ దిశగానే యాక్షన్ మొదలుపెట్టిందని తెలుస్తోంది. కర్ణాటక విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి హైకమాండ్ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేందర్ అడిగి. నరేందర్, రైట్, గుడ్ మార్నింగ్. చెప్పండి నరేందర్. మనం చూసాం కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత మనం ఫుల్ జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అంతకుముందు అంతర్గత విభేదాలు, ఒకరికొకరికి పడకపోవడం ఇలాంటివన్నీ చాలా చూసాం. వాటికన్నిటికి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? రైట్. మొత్తానికైతే కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్ తర్వాత మేల్కొన్నట్టే అర్థమవుతోంది. ప్రధానంగా అక్కడ ఊహించని విధంగా కాంగ్రెస్ కు భారీ మెజారిటీ రావడంతో అదే ఆదర్శంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కూడా ఒక్కొక్కటిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులు అని ఎప్పుడు పదే పదే చెప్పుకున్నటువంటి వ్యక్తులు కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఎప్పుడు పనిచేయకుండా ఓటమి ఎదురుతూ ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక సైక్యత కదా అంతా కలిసిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా డికే శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన అక్కడ కర్ణాటక ఎలక్షన్ లో చాలా కీ రోల్ పోషించారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చు, లేదంటే ఆయనను ఆయన సారథ్యంలో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా డికే శివకుమార్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే 2-3 సార్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుని వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపించింది. బెంగళూరుకి వెళ్ళినసారి కూడా ప్రతిసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫార్ములాను ఇక్కడ ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది అనే యాంగిల్ లో ఆయన అడిగినటువంటి పరిస్థితి అంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సూచనల మేరకే ఆయన్ని కలుస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ప్రధానంగా ఆయనను ఇక్కడ ఒక ఇన్ఛార్జి కాకపోయినా కూడా అన్అఫీషియల్ గా ఆయన సూచనలు మాత్రం కూడా తీసుకొని ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఉంది. అందుకనే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ఇప్పుడు మరొక 5 నెలల నుంచి 6 నెలలు మాత్రమే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ని గాడిలో పెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ లో కదలిక అయితే వచ్చింది. అదే సమయంలో ఆ కదలిక కాదు, ఖచ్చితంగా ఈసారి 2 సార్లు కాంగ్రెస్ ఓటమి పాలైన నేపథ్యంలో 3 సార్లు అయినా ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి సోనియా గాంధీకి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరికి వాళ్ళుగా జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు తమ శక్తి వంచన లేకుండా పనిచేయాలని కూడా వాళ్ళందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని కూడా డికే శివకుమార్ ని వీళ్ళందరూ కూడా అటు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గానీ, శ్రీధర్ బాబు కావచ్చు, భట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా వాళ్ళ సందర్భంలో కలిసిన సందర్భంలో కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకు చెప్పారు, ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చే విధంగా ప్లాన్ చేయండి, ఏం ఇన్పుట్స్ కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన డికే శివకుమార్ వీళ్ళకి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణకు ఇన్ఛార్జ్ గా డికే శివకుమార్ అన్అఫీషియల్ గా ఉంటారనేది కూడా తెలుస్తోంది. ప్రజెంట్ ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు ఆ పార్టీకి సంబంధించి మాణిక్ ఠాకూర్ కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడి నుంచి హైకమాండ్ నుంచి ప్లాన్ చేస్తుంటారు. బట్ డికే శివకుమార్ సూచనలు సలహాలు తీసుకునేందుకు మాత్రం ఖచ్చితంగా ఆయన ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
నరేందర్ అంటే పక్క పార్టీ నుంచి వచ్చిన నేతల్నే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇంకా పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తారు అసలు సీనియర్లు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సూచనలు సలహాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఆయనే ఇక్కడ పురుగునే ఉన్నటువంటి రాష్ట్రం అందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలకు గడిచిన 25 ఏళ్లుగా ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయన కూడా ఇప్పటికే 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు పలుసార్లు మంత్రిగా పనిచేశాడు అదే సమయంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి నేతలతో ముఖ్యంగా గతంలో వీళ్ళందరూ మంత్రిగా పనిచేశారు వాళ్ళందరితో కూడా ఆయనకు డికే శివకుమార్ తో అనుబంధం ఉంది బట్ రేవంత్ రెడ్డి ప్రజెంట్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికి కూడా ఆయనతో గతంలో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉండేవి బట్ ఇప్పుడు మళ్ళీ పిసిసి అధ్యక్షుడు ఈయన అయిన తర్వాత కూడా ఆయనతో అదే సత్సంబంధాలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు దేశజాలకు పోకుండా ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం సంబంధం లేకుండా అక్కడ ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నందుకు కాబట్టి ఇక్కడ ఆయన సూచనల్ని ఖచ్చితంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నారు ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఒక ముందుకు యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా గొడవలకు ఆస్కారం లేవద్దు గ్రూప్ రాజకీయాలు విడనాడాలి ముఖ్యంగా సీట్ల పంచాయతీ అనేది పెట్టుకోకూడదు ఖచ్చితంగా గెలిచేటువంటి వ్యక్తులను మాత్రమే ప్రోత్సహించండి అని కూడా డికే శివకుమార్ ఇక్కడ నేతలు సూచించాడు అదే రకంగా ఆర్థిక బలం అంగబలం ముఖ్యంగా పార్టీని నమ్ముకొని చాలా కాలంగా పార్టీని అంటపెట్టుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కూడా డికే శివకుమార్ సూచించారు దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా అదే రకంగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకనే ఈసారి కొంత ఈ లాస్ట్ కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నుంచి కూడా అందరూ గిట్టన్ వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి వస్తున్నారు ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే పడదు హనుమంతరావు రేవంత్ రెడ్డి అంటే పడదు ఇట్లా చాలా మంది బట్టి విక్రమార్కంటే మరొక నేతకు పడదు ఇట్లా ఎవరు ఎవరికి మాటలు గడవకపోయినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకే వేదిక మీద కనబడుతున్నారు మొన్న బట్టి విక్రమార్క సందర్భంలో 1000 కిలోమీటర్లు అయిన సందర్భంగా కలిశారు అంతకంటే ముందు కూడా మరొక సందర్భంలో నల్గొండలో జరిగిన మీటింగ్ లో కూడా అందరూ ఒకే వేదిక మీద పాల్గొన్నారు కనుక ఈసారి కొంచెం అలాంటి ఆరోపణలు చేసుకోవడం మాత్రం కొంత తగ్గినట్టే అర్థమవుతుంది కర్ణాటక ఎలక్షన్ తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే ముందుకెళ్లే ఆలోచనలు కనిపిస్తున్నాయి నరేందర్ అంటే మనం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో కొంత దూకుడుగా వ్యవహరించడం ఆ శైలి అంతా చూసినా బట్ ఎక్కడో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోటు అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది సో డికే శివకుమార్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటే అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టి క్యాడర్ అంతా ఏకతాటిపైకి తీసుకురాగలరా అటు రేవంత్ రెడ్డి వర్గాన్ని ఇటు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలరా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా చరిష్మా ఉంది ఎందుకంటే గడిచిన కొంతకాలంగా ఆయన దేశజాలకు పోకుండా ఆయన ఇతర పార్టీ నుంచి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళను కలుపుకొని పోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు బట్ ఉప ఎన్నికల్లో ఆయన కొంత డిసప్పాయింట్ చేసినా కూడా క్యాడర్ ని మళ్ళీ ఆత్మస్థైర్యం పెంచే విధంగా అయితే కొంతవరకు బూస్టప్ ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది ఎందుకంటే జేఎంసీ ఎన్నికల్లో కొంత ఫెయిల్యూర్ జరిగింది అంతకంటే ముందు 2-3 ఉప ఎన్నికల్లో కూడా అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాలేదు కానీ రిజల్ట్ వేరు గ్రౌండ్ లెవెల్లో సంస్థాగతంగా పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం కొంత సఫలీకృతం అయినాడు రేవంత్ రెడ్డి అదే సమయంలోనే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి హనుమంతరావు ఇంటికి కూడా వెళ్ళాడు బట్టి విక్రమార్కతో సత్సంబంధాలు పెంచుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు ఇట్లా అదే సమయంలో పార్టీలో కూడా నేను అవసరమైతే పార్టీ ముందు పార్టీ కోసం నేను ఎన్ని మెట్లైనా వెనక తగ్గడానికి సిద్ధంగా ఉన్నానని కూడా పలుసార్లు ఆయన చెప్పాడు అందుకనే ఈసారి పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఎవరనేది ప్రస్తుతం ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీని తీసుకురావడం కోసం మనం శతవిధాలుగా ప్రయత్నం చేద్దాము నాకు అలాంటి భేషజాలు లేవు పార్టీలోకి రావడానికి నేను ఉన్న షర్మిల విషయంలో కూడా అదే అన్నది అంటే ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా ఆస్వాదిస్తామా ఎంకరేజ్ చేస్తామని కూడా చెప్పారు ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా గతంలో ఉన్నటువంటి మాటలు వేరు ఇప్పుడున్నటువంటి మాటలు కర్ణాటక ఎలక్షన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిలో కొంత మార్పు కనిపిస్తుంది ఆయన ఐక్యంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈసారి ఎలక్షన్స్ ఆయనతోనే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అందరు కూడా ఆయనకు సపోర్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నరేందర్ అంటే ఈ పార్టీకే రేవంత్ రెడ్డి అలాగే పార్టీలో ఇంకా జాయిన్ కాలేదు బట్ కాబోతున్న జూపల్లి కృష్ణారావు వీళ్ళు కూడా డికే శివకుమార్ ని కలిసి కొన్ని హామీలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది దీంట్లో అసలు వాస్తవం ఎంత అవును డికే శివకుమార్ తో ఆల్రెడీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు
వీళ్ళందరూ కూడా ఆయన ఆలోచనకు అనుగుణంగానే ముందుకెళ్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మొత్తం మన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గానీ జూపల్లి గానీ దామోదర్ రెడ్డి గానీ వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారని మనకు చెప్తున్నటువంటి మాటలు బట్టి అర్థమవుతుందండి. ఇదంతా కూడా డీకే శివకుమార్ జరిపిన మంత్రాంగం వల్లే ఈరోజు వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా కొంత ప్రామిక్ చేశారనేటువంటి ఊహగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా ఒక డీకే శివకుమార్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ పర్సన్ గా మారారు కాంగ్రెస్ పార్టీలో. ప్రధానంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో ముఖ్యంగా కర్ణాటకలో తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇక్కడ లేదు, అధికారంలో లేదు. కనుక డీకే శివకుమారు ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి కరిష్మా డీకే శివకుమార్ ఉంది. కనుక శివకుమార్ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. అదే సమయంలో ఆయన ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. ఆయన సూచన ప్రకారమే జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ఆయనతో నేరుగా మాట్లాడినట్టు కూడా మాకు సమాచారం. అందుకనే ఆయన ఖచ్చితంగా కొంత హామీ ఇవ్వడం వల్లే ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గానీ జూపల్లి కృష్ణారావు గానీ జాయిన్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ తేదీలు ఖరారైనప్పుడు కూడా 99% కాంగ్రెస్ వైపే వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతిమంగా మాత్రం డీకే శివకుమార్ సారథ్యంలోనే ఈసారి ఇటు రేవంత్ రెడ్డి ఇక్కడ మొత్తం మార్గదర్శకాలతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సోనియా డైరెక్షన్ అక్కడి నుంచి రాహుల్ గాంధీ డైరెక్షన్ తో ముందుకెళ్ళినప్పుడు కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం డీకే శివకుమార్ అండ్ వాళ్ళ టీం ఇక్కడ ఖచ్చితంగా శక్తివంచన లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. నరేందర్ అంటే ఇంకా తెలంగాణలో ఎలక్షన్స్ కూడా పెద్ద టైం కూడా లేదు, సో ఈ వ్యూహాన్ని ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది, దీనిపైన ఎప్పటి వరకు క్లారిటీ రాబోతుంది? ఖచ్చితంగా ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారైంది. ఇప్పటికే డీకే శివకుమార్ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిద్ధరామయ్య గానీ ఇటు రాహుల్ గాంధీ గానీ మొత్తం కూడా ఠాకూర్ గానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. మరొక 5 నెలలు మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉత్తమ్ కుమార్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గానీ లేదంటే జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ జాయిన్ అయిన నేపథ్యంలో జాయిన్ అవుతున్నారు కాబట్టి కొద్ది రోజుల్లో ఇది క్లారిటీ రావడంతో నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సీట్లు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది కూడా ముందస్తుగానే రిలీజ్. గతంలో ఒక పెద్ద తలనొప్పి ఉండేది కాంగ్రెస్ పార్టీకి, చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చే సంప్రదాయం ఉండేది కాదు. అంటే ఇలాంటి ఉండడం వల్ల ఎవరు గెలుస్తారా లేదా ఓటమి చెబుతారా అన్నటువంటి సస్పెన్స్ ఉంది. కనుక బీఆర్ఎస్ తరహాలోనే ఈసారి కూడా ఖచ్చితంగా ఎవరెవరు ఏ స్థానంలో పోటీ చేస్తారన్నటువంటి ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతున్నారు. ముందస్తుగానే ఒక 60 సీట్ల వరకు 119 ఉన్నాయి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు. 119లో ఖచ్చితంగా 60 స్థానాలను ముందుగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లిస్ట్ అవుట్ చేయాలనేటువంటి ప్లాన్ తో ముందుకెళ్తోంది. అందుకనే ఖచ్చితంగా ఈ నెల రోజుల్లోపే ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్నటువంటి అంశంలో ఒక క్లారిటీకి అయితే వచ్చారు. అందుకని వీళ్ళు జాయిన్ కావడంతో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ జాయిన్ కావడంతో ఖచ్చితంగా ఒక సగం మంది అభ్యర్థులను బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే మిగతా వాళ్ళకు ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనే దాని మీద సీనియర్లకు అలాగే కొంతమంది గెలుపు గుర్రాల్లో ముందున్నటువంటి వారిని ఒక 60 మందిని లిస్ట్ అవుట్ చేయాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది. ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వేగంగానే ముందుకెళ్లే అవకాశం అంతా కనిపిస్తుంది ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి. రైట్, థ్యాంక్ యూ.